నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా వరదొచ్చి చేరుతోంది. 18 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. నిన్నటితో పోలిస్తే ఎగువ నుంచి వచ్చే వరద కాస్త తగ్గడంతో నిన్న 22 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 18 గేట్లకు కుదించారు. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తడంతో డ్యాం అందాలు చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. నాగార్జున సాగర్ డ్యాం భద్రతకు సంబంధించి కేఆర్ఎంబి ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర రిజర్వ్ బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. దీంతో డ్యాం పైకి వెళ్లాలనుకునే పర్యాటకులకు నిరాశ ఎదురవుతుంది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నాగార్జున సాగర్ కి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు ఇటు 4 లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి ఇటు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. మనం చూడవచ్చు క్రస్ట్ గేట్ల నుంచి దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇటు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెచ్చుకున్నాయి. క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ దీకు పిల్వే నుంచి దూకుతూ దిగువకి పరుగులిడుతున్న పరిస్థితి విజువల్స్ మనం కళ్ళారా చూడవచ్చు. ఎందుకంటే ఇది నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి స్పిల్వే కూడా మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. ఈ స్పిల్వే నుంచి భారీ ఎత్తున కృష్ణమ్మ కిందికి దూకుతుంది. పులిచింతల దిశగా కిందికి వెళ్తుంటుంది. ఆ కింద మనం ఏదైతే ఆ డౌన్ స్ట్రీమ్లో మొదట టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ కింద పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది. పులిచింతల తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ కృష్ణమ్మ వెళ్తూ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఇటు నేరుగా సముద్రంలో కలుస్తుంది. అయితే గత 2 ఏళ్ల తర్వాత ఇటు డ్యామ్కి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడం, 2 ఏళ్ల తర్వాత ఇటు మొత్తం కుడి ఎడమ కాలువలకు కూడా సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇప్పటికి ఇటు రైతాంగం కూడా సాగు పనులు విస్తృతంగా చేపట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఇటు కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి చెరువులు బావులు నింపేందుకు కూడా అధికారులు మొదట ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం 2 సంవత్సరాల తర్వాత ఇటు కృష్ణమ్మ క్రస్ట్ గేట్లు అంటే నాగార్జున సాగర్ వద్ద క్రస్ట్ గేట్లు తెచ్చుకోవడంతో భారీ సంఖ్యలో ప్రజలు కూడా చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే ఇటు డ్యామ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తమై దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎటువంటి అంటే ఎవరైతే ఇటు డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా ఇటు పశువుల కాపర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా అవసరం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నదిలోకి దిగవద్దని చెప్పి అయితే అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చేటువంటి వరదని అంచనా వేసుకుంటూ ఈ డౌన్ స్ట్రీమ్కి ఎలా నీటి విడుదల మీద కూడా పెంచడం అదేవిధంగా తగ్గించడం లాంటివి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కింద ఉన్నటువంటి వ్యూ పాయింట్ల నుంచి మాత్రం పెద్ద సంఖ్యలో సందర్శకులు డ్యామ్ అందాలు చూస్తూ అంటే ఏదైతే స్పిల్వే ద్వారా వస్తున్న కృష్ణమ్మ అందాలు చూస్తూ వాళ్ళు తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ.